నమస్తే అండి, నా పేరు దీప. నేను బయోకెమిస్ట్రీ ప్లస్ న్యూట్రిషన్ చేశాను. మేము నివసించేది నెల్లూరులో. మా మమ్మీ ఇన్స్పిరేషన్ తోటి తను టెరెస్ గార్డెన్ చేస్తుంది. తన ఇన్స్పిరేషన్ తోటి ఎప్పటికైనా ఒక ఫామ్ తీసుకొని దాంట్లో న్యాచురల్ మెథడ్ తోటి ఒక ఫుడ్ ఫారెస్ట్ డెవలప్ చేయాలని. అది రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ పర్చేస్ చేయడం ప్లస్ దాంట్లో 1 ఇయర్ బ్యాక్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నా ఫామ్ ఏజ్, నా మొక్కల ఏజ్ 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ ఉన్నాయి. సో వీటికి ఓన్లీ న్యాచురల్ మెథడ్ తోటి, ఆర్గానిక్ మెథడ్స్ తోటి వాటిని పెంచుతున్నాము. ఇప్పుడు మా ఫామ్లో ఉన్న మొక్కల్ని మేము ఎలా పెంచుకుంటున్నాము అవన్నీ మీకు పరిచయం చేస్తాము. రండి చూద్దాం. మా ఫామ్లో జామ నాటాము. సో ఇవి 4 వెరైటీస్ తెచ్చాము. అలహాబాద్ సఫేదా, అలహాబాద్ పింక్, తైవాన్ వెరైటీ అండ్ నాటు జామ రకము. నాటు అంటే మన నేటివ్ వెరైటీ. సో ఇవి ఒక 40 ప్లాంట్స్ నాటాము. అంటే అవన్నీ ఒకే దగ్గర మోనోక్రాపింగ్గా చేయలేదు, మల్టీ క్రాపింగ్ కాబట్టి అక్కడక్కడ స్కాటర్ అయి ఉన్నాయి. కెనోపీ లేయర్ ప్రకారం ప్లాంటేషన్ చేసాము. ఇది నేరేడు, ఇది అల్ల నేరేడు వెరైటీ. ఇవి ఒక 20 ప్లాంట్స్ వేసాము ఫామ్లో. ఇది దానిమ్మ, ఇది నార్మల్ నేటివ్ వెరైటీ దానిమ్మ. ఇది ప్లాంట్ చేసి 1 ఇయర్ 3 మంత్స్ అట్లా అవుతుంది. సో ఇవి ఒక 30 ప్లాంట్స్ ప్లాంట్ చేసాము. ఇది సపోటా అండి, ఇది వచ్చి పాల్ సపోటా వెరైటీ. దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయి, క్రికెట్ బాల్ వెరైటీ, పాల్ సపోటా వెరైటీ. 2 ప్లాంట్స్ చేసాము. సపోటాలు ఒక 40 ప్లాంట్స్ ప్లాంట్ చేసాము. ఇది లెమన్ గ్రాస్. ఇది మొత్తం మా ఫామ్లో ఉన్న గట్ల మీద అంతా లెమన్ గ్రాస్ వేయడం జరిగింది. సో దీని మెయిన్ పర్పస్ నేను వేయడానికి ఏంటంటే, ఏదో ఒక గ్రాస్ వెరైటీ వేస్తే వర్షం పడినప్పుడు ఆ గట్టు, అంటే గట్టు మట్టితో చేసింది కాబట్టి ఆ మట్టిది అది కరిగిపోకుండా ఉంటుందని గ్రాస్ వెరైటీ వేయాలి. సో మనం ఏ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నా దానికి మల్టీపర్పస్ ఉండాలనే ఒక ఎయిమ్ తోటి మామూలు నార్మల్ గ్రాస్ ప్లాంట్ చేయకుండా ఈ లెమన్ గ్రాస్ ప్లాంట్ చేసాము. సో దీనికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్, ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దీంట్లోంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ఆయిల్ మనము టీ చేసుకోవడానికి, ప్లస్ ఇది ఈస్ వెరీ గుడ్ మస్కిటో రిపెలెంట్ అన్నమాట. సో దీంట్లో కషాయిల్ చేసుకోవడానికి దానికి బాగా పనికొస్తుంది. ఇవి ఉసిరి చెట్లు. ఇదేమో రాచు ఉసిరి, ఇది వచ్చి తినే ఉసిరి అంటారు అన్నమాట, నాటు ఉసిరి. సో ఆమ్లాకి మనకందరికీ తెలుసు దానికి ఎన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయో. ఆమ్లతో చాలా చేసుకోవచ్చు, అది మల్టీపర్పస్గా ఉంటుంది. ఆమ్లా లాట్స్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. సో ఇవి ఒక 30 ప్లాంట్స్, ఇవి ఒక 20 ప్లాంట్స్ వేసాము ఫామ్లో. న్యాచురల్ ఫార్మింగ్లో మనము అలాంగ్ విత్ ప్రొడక్టివ్ స్పీసీస్, అంటే మన పండ్ల మొక్కలతోటి కూరగాయల మొక్కలతో పాటు మనము ఫారెస్ట్ వెరైటీ స్పీసీస్ కూడా మనము ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఫామ్లో. అప్పుడే అవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇవి, ఈ కానుగ చెట్టు మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే, ఇది ఫాస్ట్ గ్రోయింగ్ నేటివ్ వెరైటీ. లాట్స్ ఆఫ్ లీఫ్ లిటర్ ఉంటుంది, అంటే ఆకులు చాలా ఎక్కువ రాలుతాయి. వీటితోటి మనం కషాయాలు చేసుకోవచ్చు, కానుగ కాయలతోటి కషాయాలు చేయొచ్చు. తర్వాత ఈ ఆకులను అన్నింటినీ మనం మల్చింగ్గా వాడుకోవచ్చు, కంపోస్ట్కి వాడుకోవచ్చు. ప్రతి ఫామ్లో అవసరం అంటే పనికిరాని మొక్క అంటూ ఏముండదు. సో ఇలాంటి ఫారెస్ట్ వెరైటీస్, ఇది కానుగ చెట్టు, ఇది ఇంకొక ఫారెస్ట్ స్పీసీస్. సో ఇవి ప్లాంట్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. ఇది వాటర్ యాపిల్ ప్లాంట్. దీంట్లో 3 వెరైటీస్ ఉంటాయి, వైట్ వాటర్ యాపిల్, రెడ్ వాటర్ యాపిల్, పింక్ వాటర్ యాపిల్. సో ఇవి రోజ్ యాపిల్స్ అని కూడా అంటారు. ఇవి రీసెంట్గా చాలా ఫేమస్ అయ్యాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ట్రాపికల్ ఫ్రూట్ అంటారు అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇవి మన ఫామ్లో అరౌండ్
40 plants వరకు ప్లాంట్ చేసాము, ఆల్ 3 వెరైటీస్. ఇది కొండ్రెక్కాయ అండి, గ్రీన్ కలర్లో వస్తాయి. దీంట్లో 2 వెరైటీస్ ఉంటాయి, రెడ్ కలరు గ్రీన్ కలరు. రెడ్ కలర్ మన దగ్గర ప్లాంట్ చేయలేదు, గ్రీన్ కలర్ మటుకు ప్లాంట్ చేసాము. ఇవి ఒక 10 ప్లాంట్స్ వరకు మన ఫామ్లో వేసాము. ఇది అరటి చెట్టు, దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ట్రైబల్ వెరైటీస్ ఒక వెరైటీ వేస్తున్నాము, అది గ్రీన్ కలర్ వస్తుంది కాయ. ఇది వచ్చి నార్మల్ మన వెరైటీ. దీంట్లో అమృతపాణి వేస్తున్నాము, తర్వాత చక్కెరకేళి వేస్తున్నాము, తర్వాత ఇంకొక 2-3 వెరైటీస్ కూడా వేస్తున్నాము. ఒక ఇవి ఒక 50 ప్లాంట్స్ దాకా వేసాం. ఇది బార్బడోస్ చెర్రీ. ఇది యాక్చువల్గా ట్రాపికల్ క్లైమేట్లో పెరుగుతుంది అన్నమాట. మామూలుగా చెర్రీ ప్లాంట్స్ మన క్లైమేట్లో రావు, కానీ ఇది ఎండకి తట్టుకొని వచ్చేది. ఇది స్వీట్గా ఉండదు, కొంచెం సోర్గా ఉంటుంది, పుల్లగా. ఉసిరికాయ అంత పులుపు కాదు, కానీ మనం చాలా బాగుంటాయి ఫ్రూట్స్. ఈ చెట్టు యాక్చువల్గా నేను కొనలేదు, మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇది బార్బడోస్ చెర్రీ, ఇది ఒక్క ప్లాంటే ఉంది మా ఫామ్లో. ఇవి కొబ్బరి చెట్లు. రోడ్ సైడ్ డ్వార్ఫ్ వెరైటీస్ వేసాము, ఈస్ట్ కోస్ట్ వెరైటీ ఫామ్ లోపల వేసాము. ఇది డ్వార్ఫ్లో గ్రీన్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి. మొత్తం అరౌండ్ ఒక 50 కొబ్బరి చెట్లు వేసాము. ఇది మనం ఇప్పుడు వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ ద ఫామ్కి వచ్చాము. ఇది యాక్చువల్గా పందిరి కూరగాయలకి ట్రెల్లిస్ అంటాము. ఈ ట్రెల్లిస్ మేము పర్మనెంట్గా ఉండాలి అని చెప్పి 10-10 ఫీట్ గ్యాప్ ఇస్తూ ఒక 20 స్తంభాలు పెట్టామన్నమాట. సో మధ్యలో వెడల్పు కూడా 10 ఫీట్ వస్తుంది, ఇటు లెంగ్త్ వైజ్ కూడా 10 ఫీట్ వస్తుంది. సో మొత్తం ఆల్మోస్ట్ 40 స్తంభాలు నిలువుగా అడ్డంగా ఉంటాయి. సో దీంట్లో అన్ని రకాల పందిరి కూరగాయలు, పందిరి అల్లుకునే ఆకుకూరలు, ఫ్రూట్సు వేసాము. కూరగాయలకు వస్తే దొండకాయ ఉంది, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, నేతి బీరకాయ అన్ని రకాలు వేసాము. ఫ్రూట్స్కి వస్తే గ్రేప్స్, ప్యాషన్ ఫ్రూటు వేసాము. ఆకుకూరలకు వస్తే బచ్చలాకు, అది గ్రీన్ టైపు, రెడ్ టైపు, 2 రకాల బచ్చలాకులు. తర్వాత చిక్కుడు వేసాము, పందిరి చిక్కుడు. పందిరి చిక్కుడులో నేటివ్ వెరైటీలో లీమా బీన్స్, రెడ్ బీన్స్ అవి వేసాము. తర్వాత మన నేటివ్ పందిరి చిక్కుడు, అవి ఒక 4-5 వెరైటీస్ వేసాము. సో ఈ మొత్తం ఈ పందిరి ఓన్లీ ఫర్ పందిరి కూరగాయల కోసమే వేసాము. ఇది వంకాయలు. ఇది ఇక్కడ వెజిటబుల్ బెడ్స్ చేసామన్నమాట, రైజ్డ్ బెడ్స్ అంటారు వీటిల్ని. సో దీని మీద వంకాయలు ప్లాంటేషన్ చేసాము. ఇది పర్పుల్ వంకాయ, మన నేటివ్ వెరైటీ. వంగ మొక్కల్లో 3 వెరైటీస్ వేసాము, ఒకటి వైట్ కలరు, ఇది పర్పుల్ కలరు. మామూలు గ్రీన్ కలరు రెగ్యులర్గా దొరికే వంకాయ ఉంటుంది కదా, అది వేసాము. ఈ ప్లేస్, ఇది మండలా గార్డెన్ అంటారన్నమాట. ఇది రౌండ్ షేప్లో ఉంటుంది ఈ గార్డెను. సో దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఒకటి పైకి వెళ్ళే ప్లాంట్ పప్పయ్య లాంటివి, మొక్కజొన్న లాంటివి వేసుకోవచ్చు. ప్లస్ కింద క్రీపర్స్ ఉంటాయి కదా, నేల మీద పండించుకునే కూరగాయలు, అవి వేసుకోవచ్చు. తర్వాత పప్పయ్య కానీ మొక్కజొన్న కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు వాటికి అల్లుకునేవి కూడా వేసుకోవచ్చు. ఈ వెరైటీస్ని 3 సిస్టర్ ప్లాంటేషన్ అంటారన్నమాట. సో ఇవి 3 ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చుకుంటూ పెరుగుతాయి. సో ప్రస్తుతానికి మేము ఈ మండలా గార్డెన్లో ఇక్కడ గలంగల్ అని వేసాము. ఇది 1 టైప్ ఆఫ్ జింజరు, దీనికి స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కీరకాయ వేస్తున్నాము, మధ్యలో చూస్తే అది బనానా వేస్తున్నాము. తర్వాత బెండకాయ ఉంది, గోర్చిక్కుడు ఉంది, బొప్పాయి ఉంది. బొప్పాయి చిన్న మొక్కలు, మొన్ననే ప్లాంటేషన్ జరిగింది. సో ఈ చుట్టూరు అల్లం వేసామన్నమాట మొత్తము రౌండ్ బెడ్ మీద అంతా. సో ఇట్లాగా ఈ బెడ్ మీద స్పెషల్గా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ ఈ జూట్ బ్యాగ్స్, గోతమ్ పట్టలు కనిపిస్తాయి. ఇవి పర్టికులర్గా దేనికి వేసామంటే వీడ్స్ని సప్రెస్ చేయడానికి వేసాము. ప్లస్ మల్చింగ్ అన్నమాట, ఇది మల్చింగ్గా మన వీడ్స్ అన్నిటినీ సప్రెస్ చేస్తుంది. ప్లస్ వాటర్ని తొందరగా ఎవాపరేట్ అయిపోనికుండా చేస్తుంది. ప్లస్ సాయిల్ని, సాయిల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా సేవ్ చేస్తుంది అన్నమాట. అవి ఎండకి, వర్షానికి, గాలికి తట్టుకొని మైక్రో ఆర్గానిజమ్స్ సాయిల్లో ఏవైతే ఉన్నాయో అవి బతకలేవు.
సో దానికోసమని మనకి మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మల్చింగ్ని మనము ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది జూట్ బ్యాగ్స్ కాబట్టి ఇవి ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టైమ్ లైక్ 6 మంత్స్ to 1 ఇయర్ అవి నిదానంగా డిగ్రేడ్ అయిపోయి కలిసిపోతాయి మట్టిలో. ఆ తర్వాత మళ్ళీ మనం కావాలంటే కొత్త మల్చింగ్ వేసుకోవచ్చు. ఇది పపాయ ఫ్రూట్ ప్లాంట్ చేసిన గార్డెన్. ఇది కూడా డిఫరెంట్ షేప్లో ఉంటుంది. ఇది ఫ్లవర్ గార్డెను. యాక్చువల్గా ఈ వట్టి వేరు ఎక్కువ పెరిగిపోవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. సో ఇది ఫ్లవర్ షేప్లో ఉంటుందన్నమాట ఈ గార్డెను. మధ్యలో బనానా ప్లాంట్ వేసాము, చుట్టూరు పపాయ వస్తాయి. ఈ బండ్స్ దగ్గర అంటే గట్టులాగా ఉంది కదా, దాని దగ్గర ఈ వట్టి వేరు వేసామన్నమాట. వట్టివేరికి కూడా చాలా మల్టీపర్పస్ యూజెస్ ఉంటాయి. వాటిని రూట్స్ని యూజ్ చేసుకుంటారు. తర్వాత ఈ వట్టివేరు రూట్స్ 30 మీటర్స్ డీప్ వెళ్ళడం వల్ల వాటర్ పెర్కలేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ పెర్కలేషన్ ఇంక్రీజ్ అయితే ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి వర్షం పడ్డప్పుడు వాటర్ ఎక్కడంటే అక్కడ స్టాగ్నెంట్ అయిపోకుండా ఈ వట్టివేరు వేయడం వల్ల వాటర్ అన్నీ లోపలికి వెళ్తాయి అన్నమాట. సో దానివల్ల మనకి మనం చెట్లకి కొంచెం నీళ్ళు తక్కువైనా కూడా సో గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంటుంది. గ్రౌండ్ వాటర్లో వాటర్ బాగా ఉంటాయి కాబట్టి సో ఈ ప్లాంట్స్ కూడా బాగా వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బెడ్స్ కనిపిస్తున్నాయి, ఇటుకరాలతో కట్టినవి. ఇవి రైజ్డ్ బెడ్స్ అంటారు. వెజిటబుల్స్కి ఆకుకూరలకి ఇవి చాలా బాగా వస్తాయన్నమాట. టమాటా, వంకాయ, బెండ అన్ని రకాల చిన్న చిన్న మొక్కలుగా ఉండే వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు. సో ఇది బెడ్స్ లాగా ఎందుకు తయారు చేస్తామంటే దీంట్లో వీడ్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ దీంట్లో అగ్రికల్చర్ మెథడ్ అనేది మేము ఆ మెథడ్ని ఫాలో అయ్యాము. అగ్రికల్చర్ మెథడ్ అంటే దాంట్లో ఫ్యూచర్లో మనము ఎరువు ఏమి యాడ్ చేయకుండా ఉండేటట్టు ముందుగానే మనం తయారు చేసుకుంటాం అన్నమాట. అంటే బేస్ ఆఫ్ ద బెడ్లో మనము పెద్ద పెద్ద లాగ్స్, స్టిక్స్, అంటే పెద్ద పెద్ద దుంగలు, కర్రలు అవన్నీ వేస్తాము. దానిపైన ఈ ఇప్పుడు ఈ అగ్రికల్చరల్ వేస్ట్ అంటారు కదా, ఇప్పుడు ఈ గడ్డైతే ఏంటి, ఇది ఇప్పుడు నువ్వులు చెట్లు నువ్వులు తీసేసిన తర్వాత వచ్చే చెత్త కానీ, మినువు చెత్త, కంది చెత్త, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అవన్నీ స్ప్రెడ్ చేసేసి దాని మీద మనం ఎరువు పోసేస్తాము. ఇప్పుడు వెర్మి కంపోస్ట్ కానీ, ఫామ్యార్డ్ మాన్యూర్ కానీ అవంతా మిక్స్ చేసేసి అంటే పాటింగ్ మిక్స్ లాగా చేసుకొని అవి మిక్స్ చేసేసి దాని మీద పోసేస్తాం. పోసేసిన తర్వాత మనం సీడ్ పెట్టుకుంటాం. సో ఈ మొక్క వేరు, సో మొక్క ఎదిగే కొద్దీ వేరు లోపలికి వెళ్తుంది. సో ఆ వేరు ఫస్ట్ ఈ పైన వేసిన మెన్యూర్లో నుంచి ఎరువు ఏదైతే వేసామో దాంట్లోంచి దాని పోషకాలన్నీ తీసుకుంటుంది. ఆ తర్వాత వేరు లోపలికి వెళ్ళే కొద్దీ ఆ లోపల మనం వేసిన ఈ అగ్రికల్చరల్ వేస్ట్, నువ్వుల చెత్త కానీ మినుం చెత్త కానీ ఏదేసామో ఆ లోపల కర్రలు దుంగలు ఏవైతే ఏమైనా వేసామో అవన్నీ చిన్నగా డికంపోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డికంపోజ్ అయ్యి వాటిలోంచి కూడా చాలా పోషకాలు వస్తాయి. యాక్చువల్గా దాంట్లో నుంచే మంచి పోషక విలువలు ఉండే న్యూట్రియంట్స్ అన్నీ మొక్కకు అందుతాయి అన్నమాట. సో మొక్క ఎదిగే కొద్దీ లోపలికి వెళ్ళే కొద్దీ దాని న్యూట్రియంట్స్ అన్నీ దాంట్లోంచి వచ్చేస్తాయి. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ప్లస్ కింద ఆ కర్రలు ఎక్కువ వేయడం వల్ల అక్కడ ఫంగల్ నెట్వర్క్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫంగల్ నెట్వర్క్ వచ్చిందంటే మొక్కకు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ కూడా వచ్చినట్టే. సో పెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ అగ్రికల్చర్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం న్యాచురల్గా ఏం పెస్టిసైడ్స్ వేయకుండా, ఫెర్టిలైజర్స్ వేయకుండా పండించుకోవాలంటే ఇలా రైజ్డ్ బెడ్స్ చేసుకొని అగ్రికల్చర్ మెథడ్ ఫాలో అయితే చాలా బాగా మనం కూరగాయలని పండించుకోవచ్చు. కూరగాయల్లో ఇక్కడ గోంగూర చూడొచ్చు మీరు. దీంట్లో 2 రకాల గోంగూర వేస్తున్నాము. ఇది తెల్ల గోంగూర, అది ఎర్ర గోంగూర. తర్వాత ఇంకా బెండకాయ, వంకాయ, టమాటో, గోర్చిక్కుడు, ఆకుకూరల్లో ఇంకా పాలకు, దోసకాయ కూడా వేసాం. ఇక్కడ చూస్తే మీరు మ్యాంగో వేస్తున్నాం మేము. ఈ మ్యాంగో మొత్తం 8 వెరైటీస్ వేసాము. 8 వెరైటీస్, ఒక్కో వెరైటీ 10 ప్లాంట్స్ లెక్కన ఆల్మోస్ట్ ఒక 80 ప్లాంట్స్ ఇవి, ప్లస్ ఇంకొక 20 ప్లాంట్స్ స్మాల్ వెరైటీస్ ఉంటాయి కదా, డ్వార్ఫ్ వెరైటీస్, అవన్నీ వేసాము. సో మొత్తం ఆల్మోస్ట్ 100 ప్లాంట్స్ వేసాము మ్యాంగో. ఇటు సైడ్ చూస్తే మీరు ఇది మల్బెరీ చూడ, మల్బెరీ.
సో మల్బరీ ఫ్రూట్ ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్ అనమాట. ఇప్పుడు అది చాలా ఫేమస్ అవుతుంది. మల్బరీ ప్లాంట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 40 to 50 ప్లాంట్స్ వేసాము. సీజన్ వచ్చినప్పుడు ప్రతి ఆకు దగ్గర కాయలు వచ్చి చెట్టు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో ఈ కింద చూసినట్లయితే మీరు ఈ చెట్లు మొదల దగ్గర చుట్టూరు మీకు గోని సంచులు, జూట్ బ్యాగ్స్ ప్లస్ తాటాకులు కనిపిస్తాయి. ఇవి ఎందుకు వేసామంటే మెయిన్గా మల్చింగ్ అనమాట, వీడ్స్ రాకుండా చూడడానికి. ప్లస్ ఆ చెట్టు మొదలు చుట్టూరు మనం వీడ్స్ని కంట్రోల్ చేయొచ్చు, ప్లస్ సాయిల్ కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా మైక్రో ఆర్గానిజంని సేవ్ చేస్తుంది. సో ఎండకి గాలికి ఇంతకుముందు చెప్పినట్లుగానే సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ అవి చనిపోతాయి. అట్లా చనిపోకుండా మనం ఇవి మల్చింగ్ లాగా యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం ఎటువంటి గడ్డి మందు యూస్ చేయము. గడ్డి మందు యూస్ చేయకుండా వీడ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఎయిదర్ మన సాయిల్ ఫుల్ ఫెర్టైల్గా ఉండాలి. సో మన సాయిల్ ఎప్పటికీ ఫుల్ ఫెర్టైల్ అవ్వదు, దానికి చాలా టైం పడుతుంది. సో ఈ లోపల మనం వీడ్స్ ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మల్చింగ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మల్చింగ్. సో మన ఫామ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే మెయిన్గా మనకు కావాల్సింది మెన్యూర్. మెన్యూర్ మనము ఎప్పుడూ బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటే మనకి ఖర్చు ఎక్కువైపోతుంది అనమాట. సో దాని గురించని ఇక్కడ నేను వెర్మి కంపోస్ట్ బెడ్స్ చేసుకున్నాను. సో దీంట్లో వచ్చి ఫామ్యార్డ్ మెన్యూర్తో పాటు ఇవి మనం వెజిటబుల్స్ తెచ్చుకొని మన ఫామ్లో దొరికే గ్రీన్ మెన్యూరింగ్ చెత్త ఉంటుంది కదా, సో ఏవైతే ఆకులు కానీ అవన్నీ వేసి పైన అది ఆరిపోకుండా పైన అరటి చెత్త వేసి సో దీంతో లోపల వామ్స్ వదిలిపెట్టాము. సో ఆ వామ్స్ తోటి వెర్మి కంపోస్ట్ తయారవుతుంది. సో ఈ వెర్మి కంపోస్ట్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లేకపోతే 1 మంత్కి ఒకసారి ప్రతి మొక్కకి ప్రతి చెట్టుకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని కషాయాలు, దశపర్ణి కషాయము, తర్వాత అగ్నాస్త్రము, ఇలాగా వచ్చిన పెస్ట్ని బట్టి అవసరమైన దానికి అవన్నీ వేస్తుంటాము. నీమాస్త్రం ఇస్తుంటాము. సో నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తుంటాము. తర్వాత జీవామృతము, ఘనజీవామృతం, ద్రవజీవామృతం అవన్నీ కూడా తయారు చేస్తుంటాము. పశువుల ఎరువు ప్రస్తుతానికి మేము గోశాల లేదు, కౌస్ తెచ్చుకోలేదు. సో అందుకని ప్రస్తుతానికి బయట నుంచి ఆవు ఎరువు తీసుకొని వచ్చి దాన్ని ప్రతి మొక్కకి ఇస్తుంటాము. ఇప్పటి వరకు మీరు చూసిన ఫామ్ 2.5 ఏకర్స్లో విస్తరించబడింది. దీని మీద ఎంత ఖర్చు పెట్టామనే అది గ్రాడ్యువల్గా డెవలప్ చేసాము, ఇంత ఖర్చు పెట్టామని పక్కాగా చెప్పలేము. తర్వాత దీని నుంచి ఆదాయం అయితే మేము ప్రస్తుతానికి ఏం ఆశించట్లేదు. ఫ్యూచర్లో మాకు, మా పిల్లలకి, వాళ్ళ నెక్స్ట్ తరాల వాళ్ళకి మంచి ఆహారాన్ని అయితే ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే దీన్ని పూర్తిగా ఆర్గానిక్గా సెల్ఫ్ సస్టైనబుల్ ఫామ్గా డిజైన్ చేస్తున్నాము. ఆహారం అయితే మాకు కనీసం ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా మంచి ఆహారం అయితే మేము తీయగలం దీంట్లో నుంచి. దీన్ని బట్టి నేను ఇంట్రెస్టెడ్ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫార్మింగ్ ఎవరన్నా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ ఫార్మింగ్ చేసే వాళ్ళకు కూడా ఏం చెప్పగదలుచుకున్నానంటే, మట్టిని దున్నకుండా టిల్ చేయకుండా నిదానంగా ఓపిక్గా మనము కనీసం మొత్తం మీ దగ్గర ఉన్న ల్యాండ్ మొత్తం చేసుకోలేకపోయినా ఒక 1/2 ఏకర్నైనా అలాగ వదిలేసి ఒక ఫుడ్ ఫారెస్ట్ లాగా డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఫుడ్డు వస్తుంది, మంచి ఆహారము వస్తుంది. ఇప్పుడు మంచి ఆహారం దొరకట్లేదు, అంతా పెస్టిసైడ్స్ మయము, దానివల్ల జనాలంతా చాలా జబ్బులు బారిన పడుతున్నారు. సో అందుకని సెల్ఫ్ సస్టైనబుల్ ఫామ్గా డెవలప్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.